ఆసుపత్రిలోనే కళ్ళాపరేషన్ చేసింది. నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళారా చూసే వరకు నా సోపు తేమోక స్వామి అంటూ ఈరబడ్డను ఏడుకొని రోజే లేదు. నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నా కంటి చూపునిచ్చాడు. నువ్వు దేవుడు అయ్యా. అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు. వద్దు, నిబ్బరంగా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని జయప్రద లెవెల్లో కూసినవే. మీ సర్వీస్ ఏమో ఆసుపత్రికి తీసుకుపోయిన డబ్బు ఎక్కువగా అడిగారయ్యా. చెల్లికమ్మ కూడా తీసుకోకుండా ఈడ అయ్యని నాకు ప్రాణాలతో అప్పగించారయ్యా. ఏంటమ్మా ఇది, మీ నాయనగారి ప్రాణాలు కాపాడింది దేవుడు లాంటి ఈ డాక్టర్లు. మీ దండాలు ఆయనకి పెట్టండి. ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా? అవునే, మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు. ఇంతటితో ఆకూడదు, దీని మళ్ళేనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం. కాదు కాదు, ఇండియా మొత్తం కట్టేద్దాం. ఆసుపత్రి కట్టొచ్చు, కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకాలిగా మరి. ఏంటి తప్పిమని ఇంత మాట అన్నావు? మన భార్గవ్ని డాక్టర్ చదువు చదివిద్దాం. ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే, వీడిని డాక్టర్ని చేద్దాం. ఓహో సూపర్. తర్వాత 18 మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం. కొత్త పథకం అవుతుంది, మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది. లెక్క తంతందే. ఎక్కడ? ఇండియాలో మొత్తం 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా 2 తగ్గుతున్నాయా? 2 కదా. మనం ప్రయత్నిద్దాం దళపతి. అసు అసు దళపతి. Excuse me sir, Vijay Bhargav wife delivery kit mit air. Very good. She's perfectly all right. Inko ara gantlo normal delivery avutundi. This is her report. Good. Dr. Arjun, tell them it's going to be a cesarean. Enduku doctor cesarean? Anta normal gane undiga. Na mohan chusi em anukuntunnao? Ha? Jesus Christ, Mother Teresa, Nightingale. Medicine is not a service. It's going to be the biggest business of this world. Normal delivery ante em avutundi? Ivvala prasavam, repu discharge. Vallu santoshanga kadupu chesukoni aanandanga ikkadiki vastaru. Mana 50 rupayalu teesukoni vallaki mantrasthana pani chesthe pillalato happy ga. Adhe cesarean aithe vallu 10 rojulu mana hospital lone undali. Fees plus room charge. 30 ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పనా? 5 రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలేనివాడు అంటుంది. 5,000 రూపాయలు అన్యాయంగా అడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో నచ్చుంటుంది. కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి. ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారు. రోగాలు రోగిస్తులే. ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్, ఇట్ విల్ ఇంక్రీజ్ ఇంక్రీజ్. ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు. ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయమయ్యిందని నిదానంగా తెలుసుకుంటారు. డాక్టర్ బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే, వై విజయ్ భార్గవ్? రిస్క్ కదా. ఫోల్ దళపతియే దీనికి సరైన వ్యక్తి. ఇప్పుడు దళపతి భార్యకి సిజేరినంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు. ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి. దళపతితో నేను మాట్లాడతాను. యు గో అండ్ హ్యాండిల్. నో, షీ స్మార్ట్, షీ విల్ స్మెల్ ఇట్. రిపోర్ట్ మార్చే, ఉంబలికల్ కార్డ్ కొలాప్స్ అని చెప్పు. ఓకే, దాట్స్ ఇట్. ఎనస్థెటిస్ట్ లేట్ డాక్టర్. Oh yeah. Why can't you try it? అయ్యో డాక్టర్, ఇంతవరకు ఆ పని చేయలేదు. ఆవిడతోనే మొదలెట్టు. అర్జున్, ఇప్పుడు సిసేరియన్ అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదా, మార్క్ మై వర్డ్స్, ఇంకో 30 ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు. సిసేరియన్ సిద్ధం చేయి. లేదు, నా మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది. తెలుసు మిస్సెస్ భార్గవ్, కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఉంబలికల్ కార్డ్ కొలాప్స్. సారీ సారీ. బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్గా చుట్టుకునుంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మదర్ పుషెస్ ద చైల్డ్, బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది. ద
దళపతి. సి, మనకి వేరే ఆప్షన్ లేదు. సిజేరియా. డాక్టర్, డాక్టర్, నన్ను నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం లేదు, ఇందులో ఒక సంతకం పెడితే చాలు. కొంచెంసేపు ఆగుతామండి. డాక్టర్ అర్జున్, ఏం చేస్తున్నా, ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా మనం చేయాలి. దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు. ఇలా చూడండి, ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్. ఇక్కడ చూడండి, బిడ్డ మెడ ఫుల్గా బొడ్డు పీక చుట్టుకుంటుంది. సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు. దళపతికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు. సి, ఇప్పుడు మీరే చెప్పాలి. డాక్టర్ అర్జున్, అనస్థీసియా. అన్నా, అక్కన్ లోపలికి తీసుకెళ్లారన్నా. తాగడానికి మంచినీళ్ళు, బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్నా. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానన్నా. వస్తానా నాన్నా? అమ్మ ఎప్పుడు వస్తుంది? వస్తుందిరా. తమ్ముడు బాబు ఎప్పుడు వస్తాడు? వాడు కూడా, వాడు కూడా. అంతవరకు నువ్వు మంచి పిల్లల్లా బుద్ధిగా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక కథ చెప్పు. నాకేం కథ తెలుసురా? ఏను కథ? నా కథ చెప్పనా? సూపర్. ఈ ఐస్ ఉందే, ఐస్ తనొక దేవతబ్బా. మన ఇంట్లో ఉంది ఓ బియ్యపు కొట్టు క్యాలెండరు, అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది, చూసావుగా? అదే తను. తన తోలుంది చూడు, మెరిసిపోతి. పొట్ట కోసిన అక్షరం ముక్క రానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఆ అన్నే నేను. ఒకరోజు భయంకరమైన వాన, ఆ వానలో తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను. ఆ రోజేరా తనని చూసింది. మన సేవలో ఐసు వాన పడ్డం అదే మొదటిసారి చూడ్డాం. కళ్ళల్లో నవ్వు నింపుకొని వానలో తరిసి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అప్పుడు అనుకున్నాను, రా చేసుకుంటే తన్నే చేసుకోరు, లేదంటే జీవితం అంతా ఆంజనేయ స్వామిలో ఉండాలి అని. వదలలేదే, బండి మీద జమ్మున చుట్టూ తిరిగి తిరిగి పట్టేశా. ఇలా మాట మాట కలిపి ఊసలాడుకుని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్లో పెట్టేశా. సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు. అదే రా నీ పంజాబ్ తాత పేవకు. మీ అమ్మను పంజాబ్కి ఎత్తకపోయాడు. మనం ఊరుకుంటావా? పంజాబ్కి పోయి మీ అమ్మని నేను ఎత్తకొచ్చా? పోగ పోగా మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు. నువ్వు పుట్టావు. రే భార్గవ, నువ్వెట్ట పుట్టావు చెప్పనా? పంజాబ్లో ఎట్టాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో నాలుగైపులా బట్టలు చుట్టి ఎవరో నలుగురు ఊరు పేరు తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు. నీ తమ్ముడు చూసావా, ఆడ అయ్యకటిన ఆసుపత్రిలో జమ్మని పుడుతున్నాడు. పెద్ద పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తుంటే రాజకుమారుడు పుట్టబోతున్నాడు. డాక్టర్, డాక్టర్, బిడ్డ చనిపోయింది డాక్టర్. The baby is turning blue. Anesthesia ye level ki ichara? BP check chesara? Ledhu doctor. Idi kudu. Mari tammudu appudu vastadu antavu? Vastadra. Vastadu. Subconsciously she is hearing everything. Oka half an hour observation unchandi. Edi negative ga jaragakapothe జస్ట్ వెళ్తాం బిడ్డ చచ్చి పుట్టిందని. ఏ కాంప్లికేషన్ వల్ల డాక్టర్? హైపర్ టెన్సీ ఇంట్రాక్రానియల్ బ్లీడ్. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కదా. దెబ్బతిని క్లియర్ చేయండి. మై గాడ్, వెరస్ కాసి, వెరస్ కాసి, వెరస్ కాసి. కాసి వచ్చేదాకా ఎవరు బయట వెళ్ళకండి.
కాసే కాసే నేను ఐస్ని ఇప్పుడు చూడాలి. ఆకలిస్తుందా? బిస్కెట్ గిస్కెట్ ఏమైనా తింటావా? నేను ఐస్ని చూడాలి. రే భార్గవ్ పొరపాటు. అశో అశో చెప్పు అశో డాక్టర్ అశో ఇక్కడ మొత్తం తప్పే గణపతి మనల్ని మోసం చేశారు. ఈ ఆసుపత్రిలో పోయి ఆఖరి ప్రాణం నా ప్రాణమే కావాలి. నాకేం తెలియదు దళపతి, అంతా డానియల్ వల్లే. డానియలే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే వనాసుపత్రికే మంచి పేరన్నా. ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మన ఆస్తి మొత్తం అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆసుపత్రి కడుతున్నా. భార్గవ్ నాన్నా, భార్గవ్ భార్గవ్ Thank you.
వర్డ్ ఇస్ అ వర్డ్. గుడ్ అని చెప్పి హాస్పిటల్ని పగలగొడుతున్నా, దేవుడు అని చెప్పి నన్ను కొట్టడానికి వస్తున్నా, తప్పు కదా? దళపతి, నువ్వంటే నాకు మహా ఇష్టం. ఎందుకో తెలుసా? నువ్వు నాకు మళ్ళీనే. యువర్ డ్రీమర్స్. నువ్వు కన్న కలే నేను కన్నాను. కడదాం హాస్పిటల్, కడదాం ఊరూరా కడదాం. నువ్వు కట్టాలనుకున్నది నీ సంతోషానికి, నేను కట్టాలనుకున్నది నా సంతోషానికి. నీది సర్వీస్, నాది బిజినెస్, దాట్స్ ఇట్. లెట్ మీ బ్రేక్ ద సస్పెన్స్. ఈ హాస్పిటల్ కట్టింది నువ్వు అనుకుంటున్నావు కదా? నేను ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి ఈ ఊరి ఎమ్మెల్యే ద్వారా ట్రై చేశాను, నువ్వు అడ్డుపడి ఆపేశావు. గుడి కట్టడానికి భూమి పూజ కూడా చేశావు, అనవసరంగా ఇద్దరు బిడ్డల్ని బలి ఇచ్చావు. యా, ఇట్ వాస్ స్పాన్సర్డ్ బై మీ. గుడి కట్టడం ఆపేస్తావు, ఈ స్థలాన్ని తీసుకుందావు అనుకున్నాను, కానీ నువ్వే హాస్పిటల్ కట్టి నువ్వే నా చేతికి అందించావు. యూ మేడ్ మై జాబ్ సింపుల్. భార్గవ్, జెన్యున్గా చెప్తున్నాను, నిన్ను కానీ నీ వైఫ్ను కానీ నీ పిల్లల్ని కానీ చంపడం నా ఉద్దేశం కాదు. నార్మల్ డెలివరీ చేయాల్సిన చోట సిజేరియన్కి ప్రయత్నించాను, మెసపై. ఇట్స్ ఎ మెడికల్ ట్రయల్. ఐమ్ సో సారీ ఫర్ దాట్. కోపడుకు భార్గవ్. పైన ఐసూని మీట్ అయితే నేను సారీ అడిగానని చెప్పు. టెల్లో నథింగ్ పర్సనల్, జస్ట్ బిజినెస్. నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నా, అది ఎవ్వడి వల్ల కాదు. ఆ నిజం ఒకటికి రెండుగా నీ కళ్ళ ముందుకు వస్తుంది. ఇంట్రెస్టింగ్ రైట్ అని. మా చేతులు ఎప్పుడూ కిందే ఉంటాయనుకోకు. ఒక